పట్టపగలే మద్యం అక్రమంగా సరిహద్దులు దాటుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? మద్యం వ్యాపారాలకు నిజంగానే అధికారుల అండదండలున్నాయా? కాళేశ్వరంలో పెద్ద మొత్తంలో లక్షలు విలువ చేసే మద్యం అక్రమంగా రవాణా చేస్తుంటే ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడానికి కారణాలేంటి? కాళేశ్వరంలో ఆటోలో మద్యం తీసుకెళ్లి పడవల ద్వారా సరిహద్దు దాటించడం చూస్తుంటే ఎక్సైజ్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. మద్యం వ్యాపారులు భారీగా అధికారులకు ముడుపులు చెల్లించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే మద్యం అక్రమ రవాణా చేస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. వ్యాపారులు సిండికేట్ అయ్యి బెల్ట్ షాప్లకు పక్క రాష్ట్రానికి మద్యం సరఫరా చేస్తున్నారని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి అక్రమ మద్యం వ్యాపారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.